उदवहत् विबुधो विपार्थः पार्थः नाम अर्जुनः अर्जुनः कर्णात्मजां नाम कर्णपुत्रीं परिणीतवान् इति అంటే కర్ణుని బిడ్డను అర్జునుడు పెళ్లి చేసుకున్నాడట అసంబద్ధ సమస్య సమస్యాయాం ఏవమేవ దృశ్యతే అసంబద్ధార్థః దృశ్యతే అసంగతార్థః దృశ్యతే విరోధార్థః అపి దృశ్యతే సమస్య అంటేనే అలా ఉంటుంది అంటే సమస్య సమస్య సమస్యగా లేకపోతే అవధానికి సమస్య అవుతుంది అంటే ఒక ఒక ఫైల్ వాడు సరైన తీటైనటువంటి మరొక ఫైల్ వాడు దొరికితేనే అతనికి బస్తీవే సవాల్ అంటూ దిగుతాడు సాటి లేదా మేటి అయినటువంటి తనకు సాటి అయినటువంటి ఫైల్ వాడు దొరకకపోయినట్టయితే వీటితోనే కొట్లాడేదే అట్లనే అవధానికి కూడా మంచి సమస్య ఇచ్చేవాడు ఉన్నట్టయితే చాలా వినోదంగా బాగా తీసుకుంటాడు అవధానం వెనక్కి పోడు సమస్య మంచిగా జటిలంగా ఉండాలని అనుకుంటాడు అవధానం కాబట్టి జటిలాం సమస్యామేవ అవధానీ ఇచ్చది అవధాని నామ అవధానం యహ అవధానం యహ కరోతి తం అవధాని ఇది వయం బ్రువ అట్లా కర్ణాత్మజాం ఉదవహత్ విబుధో విపార్థ తిరుపతి వెంకట మహాకవులు చాలా సుందరంగా సందర్భపూరితంగా సందర్భశుద్ధిగా పూజించారు దీన్ని చాలా గొప్పగా ఎలా అంటే చాంద్రాయణాచరణ బద్ధ విధిర్విదేశాన్ గత్వా అని అంటాడు చాంద్ర అంటే ధర్మాత్మజం సహసతిం పరిదృశ్య వేగాత్ చాంద్రాయణాచరణబద్ధ విదర్విదేశాన్ గత్వా తదీయ పృథుసుందర వీక్ష్య చక్షుకర్ణాత్మజాం ఉదవహత్ విబుధోపి పార్థః అని పూరించారు ఇక్కడ వాళ్ళు చేసిన చమత్కారం ఒకటి చెప్తారు కర్ణాత్మజాం అనే దానికి కర్ణుడికి బిడ్డ ఉందా ఇంతకు అసలు కొడుకు ఎవరో తెలియదు బిడ్డ బిడ్డ సంగతి ఏం తెలుసు మనకి కొడుకులు బిడ్డలు మనకు తెలియదు అందువల్ల వికర్ణ అనేవాడు కర్ణుని కొడుకు అని అనుకుంటారు చాలామంది కాదు వికర్ణ కౌరవేషు అన్యత కౌరవేషు అన్యతమ వికర్ణ సత్యం తెలుసుకోవాలి మనం అందువల్ల కర్ణాత్మజం అంటే కర్ణుని బిడ్డను కర్ణుని బిడ్డను పెళ్లి చేసుకోవడం అనేటువంటి ఈ అంశాన్ని ఇక్కడ పైన ఏం చేర్చారు వాళ్ళు అంటే చక్షుకర్ణాత్మజాం అని చేర్చారు దానివల్ల అర్థంలో చాలా విశేషత వచ్చింది విశేషం వచ్చింది చక్షుకర్ణ అంటే సర్పం చక్షుకర్ణ సర్ప చక్షుకర్ణస్య ఆత్మజాం పుత్రీం పరిణీతవాన్ అర్జున ఇది అతని సందర్భశుద్ధి అస్తి కింపుర కాపుర చక్షుకర్ణస్య పుత్రీ గురుచి చక్షుకర్ అందరు చాలా ఫాలో అవుతున్నారు బాగా చక్షుకర్ణస్య పుత్రి నామ సర్పస్య సర్పరాజస్య పుత్రి ఉలూపి అనే ఆమె ఉలూచి అనే ఆమె నాగకన్య ఎంత బాగా సుందరంగా దీన్ని మలచారు చూడండి అలా నాగకన్యను పెళ్లి చేసుకున్నారు అని ఇంతకు చక్షుకర్ణ అనే పదానికి కొన్నిసార్లు మనం వ్యాకరణ అంశాలు కూడా లౌకికమైనటువంటి లేదా శాస్త్రీయమైనటువంటి అంశాలు కూడా కొన్ని తెలుసుకోవాలి ఎందుకు చక్షుకర్ణం అని పేరు సర్పానికి వచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారు చక్షులే కర్ణములుగా కలిగింది కాబట్టి చక్షుకర్ణ అది దానికి అన్వర్థం దీని యౌగికార్థం అంటాం యౌగికంగా మనం దీన్ని తీసుకుంటాం ఎందుకంటే పాముకు కండ్లే చెవు చక్షు 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 ఏవ కర్ణ కర్ణే యస్య సః చక్షుకర్ణః చక్షుః 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 చక్షుంషి అని శబ్దం చక్షుః చక్షుః చక్షుంషి చక్షు ఏవ కర్ణే యస్య సః అని బహువ్రీహి సమాసం
కాబట్టి చక్షు కర్ణ అని దాని చక్ర సర్పం. సరే ఎలా పూజించారంటే వాళ్ళు ఇక్కడ ధర్మాత్మజం సహసతిం ద్రౌపదీయుక్తం ధర్మరాజం అర్జున దృష్టవాన్ తేషాం వ్రతం కించిదస్తి. ఏంటి ఆ వ్రతం అంటే ఎవరైతే పాండవులలో ఎవరైనా తమ అంటే అర్జునుడు కానీ ధర్మరాజు కానీ ఎవరైనా ఒకరితో ద్రౌపది తన జీవితాన్ని సాగిస్తున్నప్పుడు తన కాపురాన్ని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఆ రహస్య సన్నివేశాన్ని చూస్తే వాళ్ళు యాత్రలకు వెళ్ళాలి అనేది ఒక నియమం ఉంది. అందువల్ల అర్జున కదాచిత్ సహ ద్రౌపదిం ద్రౌపది సహితం ధర్మరాజం దర్శితవారు తదా వ్రతరీత్యా తేషాం ప్రతిజ్ఞారీత్యా అర్జున అర్జునేన తీర్థయాత్రాణి కర్తవ్యాని తదనుసృత్యైవ సహ అర్జున గంగాతీరం గతవాన్ కదాచిత్. తత్ర గంగాతీరే ఉలూపీ నాగకన్యాం ఉలూపీ ఇది నాగకన్యాం దృష్టవాన్ తదా తాం పరిణీతవాన్ ఇది అర్థ తత్ర సంపన్న. మయా కాశ్చన సమస్యాః పూరితాః సంతి తాస్ సమస్యాః అపి ఇదానీం ప్రదర్శ్యంతే ప్రోచ్యంతే. వర్షోదయం వాంఛతి రాజహంసీ రాజహంసీ వర్షోదయం వాంఛతి ఇది సమస్యాయాః అర్థ. రాజహంసీ అంటే ఆడహంసి రాజహంసి హంస షీ షీ పీకాక్ ఆ రాజహంసి దేన్ని కోరుతుంది వర్షాన్ని కోరుతున్నాడు. రాజహంసి వర్షాన్ని కోరదు. దేన్ని కోరుతుంది శరద్ ఋతువుని కోరుతుంది. శరత్కాలంలోనే దానికి ఆనందం రాజహంసం. మరి ఇక్కడ సమస్య విరుద్ధార్థం రాజహంస వర్షోదయాన్ని కోరుతుంది అని నేను ఎలా నింపానంటే దీన్ని శ్రీశారదాం జ్ఞాన విశారదాం తాం సంసేవమాన ఆత్మవిభాసమాన సంసేవమాన ఆత్మవిభాసమాన తద్దేవదేవ్యాశ్చ సదానుకంపా వర్షోదయం వాంఛతి రాజహంసీ. కిం వాంఛతి రాజహంసీ ఇదానీ శారదాంబాయాః దయావర్షోదయం వాంఛతి. వర్షోదయం వర్షోదయాన్ని కాదు ఆమె దయావర్షాన్ని కోరుతుంది. ఎందుకంటే రాజహంస అమ్మవారి వాహనం కాబట్టి అలా అనుకంపావర్షాన్ని దయావర్షాన్ని కోరుకుంటుంది. మరొక సమస్య నాది వినిపిస్తాను. ఇదానీ మహ్యం కస్సమయ దీయతే వస్త్రం కువిందరాజం మనసా స్మరామి అని మనం మరొక సమస్యనే పూరించింది. కువిందరాజం నామ వస్త్రకారం అథవా తంతువాయం మనసా స్మరామి వస్త్ర నిర్మాతారం మనసా స్మరామి ఇది సమస్యాయాః అర్థ. సమస్యాయాః అర్థ న క్లిష్టో న క్లిష్టః భవతి తత్ర పరంతు మయా ఏం పూరితం. యో ద్రౌపదీమాన సురక్షణాయాం యో ద్రౌపదీమాన సురక్షణాయాం
అతంతు వేవా కలితం విచిత్రం వస్త్రం ప్రదానే కుశలం ముకుంద కువిందరాజం మనసా స్మరామి. ముకుంద ఏవ కువింద ముకుంద ఏవ తంతువాయ ముకుంద ఏవ వస్త్రకార ముకుంద కువిందరాజం మనసా స్మరామి. కీదృశ కువింద ముకుంద ఇత్యుక్తే తత్ర కృష్ణస్య వస్త్ర నిర్మాణే తత్ర వేమ నాస్తి వయన దండం వయన దండం తత్ర నాసీత్ తంతవః అపి నాసన్. దారాలు ఉన్నాయా ఆయన వస్త్ర నిర్మాణంలో? ఎట్లా అంటే ద్రౌపదీ మాన సంరక్షణ యాం ద్రౌపదీ మాన సంరక్షణ సమయే కృష్ణ వస్త్రం నిర్మితవాన్. పరంతు వస్త్ర సామగ్రి వస్త్ర నిర్మాణ సామగ్రి తత్ర నకాపి ఆసీత్ తత్ర తంతవః నాసన్ వైరదండమపి నాసీత్ ఏవం ఏతాదృశం సకలం నాసీత్. అథాపి వస్త్రం సుందరం నిర్మాయ ద్రౌపద్యై దత్తవాన్ కృష్ణ. అతేవ యో ద్రౌపదీ మాన సురక్షణాయాం అతంతు వేమాకలనం అతంతు వేమాకలనం వేమాకలితం విచిత్రం వస్త్రం ప్రదానే కుశలం కువింద ముకుంద కువిందరాజం మనసా స్మరామి. సర్వే అవగచ్చంతి ఇది మన్యే. ఏతస్యాః సమస్యాః సమస్యాయాః అర్థం అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నారు. అన్యా చకాచన సమస్య మయా పూరిత కస్మింశ్చిత్ అవధానే వ్యాఘ్రో మృగం వీక్ష్య కాంతిశీకః. అత్ర విరుద్ధోర్థ దృశ్యతే. వ్యాఘ్రో మృగం వీక్ష్య కాంతిశీక వ్యాఘ్ర శార్దూల మృగం కంచన మృగం కంచన అమాయకం మృగం వీక్ష్య పలాయనం కృతవంత పలాయనం కృతవాన్ శార్దూల. శార్దూలమే మృగాన్ని చూసి పలాయనం చిత్తగించింది అని విరుద్ధార్థం. దీన్ని ఇలా నేను మలిచాను ఒక అవధానంలో. అష్టావధానైక వనే సమస్యా శార్దూల ఏవాస్తి. అష్టావధానైక వనే సమస్యా శార్దూల ఏవాస్తి భయంకరోద్య. అత్ర అష్టావధానే కహ భయంకరః విద్యతే సమస్యా శార్దూలః భయంకరః విద్యతే. సమస్యా ఏవ శార్దూలః అత్ర ప్రత్యక్షతయా శార్దూలః నాస్తి సమస్యా ఏవ శార్దూలః. అతః శార్దూలమేవాస్తి భయంకరోద్య తత్పూరణం వాణ్యనురాగపూర్ణం తత్పూరణం వాణ్యనురాగపూర్ణం వ్యాఘ్రో మృగం వీక్ష్య కాంతిశీక. అంటే అలాంటి సమస్య శార్దూలం వంటి పెద్ద పులి వంటి సమస్య నాకు ఇచ్చారు. అటువంటి సమస్యను నేను చక్కగా పూరించి ఎలా పూరించాను అంటే వాణి యొక్క అనురాగం శారదామాత యొక్క అనురాగంతో పూరించినటువంటి ఈ నా పూరణ మృగవత దృశ్యతే. ఈ నా పూరణ ఎలా ఉంది? మృగవత దృశ్యతే. మత్ పూర్ణం మృగవత్ దృశ్యతే. అత మత్ పూర్ణ మత్ మృగవత్ పూర్ణం దృష్ట్వా సమస్యా శార్దూల పలాయిత. అదే కదా అవధానంలో మేము చేసే పని సమస్యను వెళ్ళగొట్టాలి శార్దూలాన్ని వెళ్ళగొట్టాలి. నేను మృగమైతే ఏంటి? ఎలాంటి మృగాన్ని నేను అంటే వారి అనురాగపూర్ణ శారదాయా అనురాగపూర్ణ
పూర్ణ మృగ మృగ అన్య కాచన సమస్య మహ్యం దత్త కస్మిశ్చిత్ సన్నివేశే నాసాపుటే నటతి కోపి పిశాచ వీరః నాసాపుటే నటతి కోపి పిశాచ వీరః అని అంటే ఈ ముక్కు పుటాలలో ఒక గొప్ప పిశాచ వీరుడెవడో నటిస్తున్నాడు అని ఏతాం సమస్యాం యుక్తితయా మయా ఏవం పరిష్కృత పశ్యంతు భో నవనవే భువనే చకారే పశ్యంతు భో నవనవే భువనే చకారే భువనం కథం దృశ్యతే నవనవం దృశ్యతే ఇదానీం కాలే కాలః అపి కథం దృశ్యతే నవీనః కాలః అతః పురాతనీ సంస్కృతిః అద్యతనే కాలే న దృశ్యతే పురాతన సంప్రదాయః ఇదానీంతనే కాలే న దృశ్యతే అతయేవ నవనవం భువనం నవనవః కాలః అయం నవనవే భువనే చకాలే తీవీతి సెల్లితి పిశాచ యుగం కిలాస్తే పిశాచత్రయేణ జనః ఇదానీం తదే కాలే పీడ్యతే పిశాచత్రయం ఏకః పిశాచః టీవీ ఇతి పిశాచః అన్యః పిశాచః సెల్ ఇతి పిశాచః అత ఏవ ఉక్తం మయా కస్మిన్శ్చిత్ సమావేశే గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ఇతి శ్లోకస్య పేరడీ యది కృతే సతి సెల్లు విష్ణుః శల్లు బ్రహ్మ శల్లు విష్ణు శల్లు దేవో మహేశ్వర శల్లు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై సెల్ఫో నవే నమః ఇదమేవ జపం ఇదమేవ మహా అయమేవ మహామంత్ర అస్మిన్ కాలే అతః ఏకః పిశాచః టీవీ ఇతి దృశ్య పిశాచః ఇతి అన్యః పిశాచః కర్ణ పిశాచః శల్లు తీవీతి సెల్లితి పిశాచయుగం కిలాస్తే తృతీయ పిశాచః కః ఇత్యుక్తే ఓష్ఠాసనే చ విలసన్ సిగరేటు రూపః నాసాపుటే నటతి కోపి పిశాచ వీరః తృతీయ పిశాచః సిగరేట్ రూపః పిశాచః సిగరేట్ రూపః పిశాచః పిశాచస్య స్థానం కుత్ర అస్తి ఓష్ఠాసనం తస్య స్థానం ఓష్ఠాసనం అధరాసనే నివసన్ నాసా పుటే నటతి పిశా అయం పిశాచవిన ఏం అత్ర సమస్యాపూరణాన్ని ఏం సంపన్నాను అవధానే ప్రాయశః ఛందోభాషణం ఇది కష్టన అంశ విద్యతే ఛందోభాషణం నామ ప్రాశ్నికః ఛందసి పృచ్ఛతి అవధానినం ఛందసి నామ పద్యే శ్లోకే పృచ్ఛతి అవధానీ అపి శ్లోకే ఏవ సమాధానం దదాతి ఛందోభాషణ ప్రక్రియాయాః సంప్రదాయ తస్మిన్ సన్నివేశే ఏక శ్లోకః సంపన్నః భవతి తయో సంభాషణ ద్వారా ఏక శ్లోకః సంపన్నః భవతి ఒక శ్లోకం రచించడం అవుతుంది ఆ ఇద్దరి సంభాషణలో ఛందస్సులో అతను ప్రశ్నిస్తాడు అవధాని ఛందస్సులోనే మధ్యంలోనే సమాధానం చెబుతాడు
ఒక ప్రాచీనం. ఇది కూడా చాలా సంస్కృత సాహిత్యంలో చాలా ఉన్నది. ఈ ఇది కూడా ఛంద సంభాషణ ప్రక్రియ కూడా ఎలా ఉంది అంటే, కొన్ని ఉదాహరణలు నేను సూచిస్తాను. భోజరాజస్య సభాయాం పండితద్వయం ఆసీత్. తత్ పండితద్వయం భోజరాజస్య సభాయాం సన్మానం గ్రహీతుం ఇచ్చతి. కథం సన్మానం కరోతి భోజరాజః? ఏకం శ్లోకః, ఏక శ్లోకః యది విరచ్యతే పండితద్వయేన తర్హి ఏవ భోజరాజః పండితద్వయం సన్మానం కరోతి. అర్థమవుతుందా? పండిత, ఆ పండితులు ఇద్దరు కూడా ఎలా అంటే సన్మానం పొందాలని అనుకున్నారు భోజరాజు చేత. భోజరాజు ఊరికే సన్మానం చేస్తాడా? ఆయన కవితాప్రియుడు. భోజరాజ కవితాప్రియ అతయో ఏది కవిత ప్రదర్శ్యతే తర్హి ఏవ సన్మాన సన్మానస్య స్థానం భవతి. అందువల్ల ఆ పండితులు ఇద్దరు ఒక యోచన చేశారు. ఏంటంటే, నేను ఒక పద్యపాదం చెప్తాను, నువ్వు ఒక పద్యపాదం చెప్పు అని ఇలా ఒప్పందం చేసుకుని మొదటి ఒక పద్యపాదం చెప్పాడు. అది ఒక భోజనం దేహి రాజేంద్ర, భోజనం దేహి రాజేంద్ర, హే రాజన్ భోజనం దేహి అని ఒక పాదం అయిపోయింది. మనుష్టి పడ్డాను నేను. అన్య పండిత అపరం పాదం ఏమవుతావా? ఘృత సూప సమన్వితం అని ఇంకొక పాదం. ఘృత సూప సమన్వితం అంటే భోజనం ఎలా ఉండాలి అంటే నెయ్యి ఉండాలి, సూపం అంటే పప్పు, రెండూ ఉన్నటువంటి భోజనాన్ని మాకు ఇవ్వు ఓ రాజా. కవిత ఉందా? ఇందులో కవిత్వం ఉందా? ఇందులో కవిత్వం లేదు. పండితులు కదా అంటే అందుకే పండిత పండిత ఏదో కవి కవి కవిహీరేవ. అందుకే కవిర్దండి కవిర్దండి భవభూతిష్ట పండిత అని చెప్పారు. అంటే దండి కవి అట, భవభూతి పండితుడట. ఇది పురాతనమైనటువంటి ఒక శ్లోకము. అందువల్ల పండితులు, పండితునికి కవిత్వం రావడం అనేటువంటిది చాలా విరళం కాదు. అందువల్ల ఈ పండితులు ఇలా చెప్పారు, సరే మరి ఉత్తరార్థం చెప్తే కదా ఆయన సమ్మానం పొందేది. ఆ ఉత్తరార్థం రావట్లేదు. అందుకే కవిత్వం తన్నుకొని రావాలి, కానీ మనం తన్నుకుంటే కవిత్వం రా. అంచేదా ఎంతో తన్నుకుంటున్నారు. ఇందులో అక్కడి నుంచి కాళిదాస తత్ర గచ్చది. కాళిదాస మాహూయ హే భో కాళిదాస అస్మత్ పండితద్వయేన శ్లోకార్థం ఉక్తం, అపరార్థం భవాన్ వదతు ఇది ప్రార్థితవాన్ పండితద్వయం. ఇలా ప్రార్థించారు. ప్రార్థిస్తే కాళిదాస ఏంటంటే, ఒక శ్లోకపాదం వినగానే ఆయన ఇంకో శ్లోకపాదం ఎట్టి పరిస్థితిలో చెప్పేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సహజ ధార ఆయన తట్టుకోలేడు. అది చెప్పకపోతే ఆయన ఆయన మనసు ఉండిపోదు. కవి కవి మహాకవి మనస్సు. అందువల్ల ఆ శ్లోకార్థం వినగానే సరే సరే అని చెప్పి చెప్పేస్తున్నానని చెప్పాడు. ఏమని అంటే, మాహిషంచ శరచంద్ర చంద్రిక ధవళం దధి అన్నాడు ఉత్తరార్థం. దానికి అనువర్తింపుగా అంటే పూర్వపాదానికి ఎంత బాగా అనువర్తిస్తుందో ఆ రకంగా చెప్పాడు. ఎలాంటి భోజనం ఉండాలి అని అంటే, మాహిషం అంటే గేదె యొక్క పెరుగు. గేదె పెరుగు కూడా ఎలా ఉండాలి అని అంటే శరచంద్ర చంద్రిక ఆత్మలము. ఎలా ఉండాలి అని అంటే శరత్కాలంలో ఉండే వెన్నెల లాగా ఉన్నటువంటి గడ్డ పెరుగు, బుద్ధ పోసినటువంటి వెన్నెల. అలాంటి గడ్డ పెరుగు అలాంటి కౌముది, అలాంటి చంద్రుని వెన్నెల లాంటి బుద్ధ గడ్డ పెరుగుతో కూడినటువంటి భోజనం మాకి భూ అని ఏవం శ్లోకం అత్ర సుందరతయా సంపన్న శ్లోక. ఇప్పుడు ఉత్తరార్థంలో కవిత్వం ఉంది. అంటే ఎక్కడైతే చమత్కారం ఉంటుందో అక్కడనే కవిత్వం ఉంటారు. అది
చమత్కార కవితాయా నాస్తి చేదు సా కవిత ఇది పదం నా అర్హత. అందుచేత ఏంటంటే కవి కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అన్న సినారే అన్నారు మహాకవి సినారే. అందువల్ల కప్పి చెప్పేది కవిత్వం అంటే ఎంత గుంభనంగా ఎంత 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 రహస్యంగా గోపనీయంగా ఉంటే అది కవిత్వం అవుతుంది. మరి విప్పి చెప్పేవాడు ఎవడు? పండితుడు. విమర్శ అతను సరదయుడు. అందుచేత మొట్టమొదటి దాంట్లో అంత విప్పి చెప్పడమే ఉంది. ఏంటి భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం అంటే విప్పి చెప్పడం. మాహిషము శరచంద్ర చంద్రికాధవళం అన్నప్పుడు కప్పి చెప్పడం. అందుచేత కవిత్వం అలా ఉంది. అందువల్ల చమత్కారవత్వం కావ్యత్వం అన్నారు. చమత్కారవత్వం కావ్యత్వం, కావ్యత్వం నామ చమత్కారవత్వమేవా. మరొక చోట ఛంద సంభాషణ మనం చెప్పుకుంటున్నది. ఇక్కడ అవధానాంశాలను ఛంద సంభాషణ సంస్కృత సాహిత్యంలో ఎలా ఉండింది అనే విషయం చెప్పుకుంటున్నాం. ఒకసారి కదాచిత్ భోజ స్వరాజ్యే మాంసాహార నిషేధ కరణీయ ఇది ప్రకటితవా. నా రాజ్యంలో మాంసాహారం ఎక్కడ ఉండద్దు అని నిషేధం విధించాడు. అయినా కూడా ఎవరో ఒక కవి వెళ్ళి ఒక ఆపడల్లో కొన్ని చేపలను తీసుకున్నాం. ఆ చేపలను తీసుకుని చెంతలో పెట్టుకున్నాం, తీసుకెళ్తాం, దానికి ఏదో గుడ్డ చుట్టాడు. కానీ భోజనాలు అన్వేషిస్తున్నాడు కదా, ఎవరైనా ఇట్లా మాంసాహారం తింటారా మరి అని ఆయన మాన్ రూపంలో వేషం పరివర్త్య సహా సర్వత్ర ప్రచలతి సహ పరీక్షతే ఎవరైనా ఉన్నారా మరి ఇంకా తింటున్నారా అని ఆయన మాన్ రూపంలో వచ్చాడు. రాగానే ఈ చేపలుకుంటున్న కవి దృష్టిలో పడ్డాడు. వెంటనే ఆ భోజరాజు ఆయన అడుగుతున్నాడు, ఏ కవే కక్షే కింతవా, కక్షే కింతవా అని భోజనాది వాకు ఛంద సంభాషణ ఇలా ఉంటుంది. పుస్తకం అన్నాడు ఆయన, ఎందుకంటే దాచిపెట్టాలి కదా మరి ఇది, నేను చేపనంటే శిరచ్ఛేదాలు ఇస్తాడు, అసలే బ్యాన్ చేశారు మాంసాహారం. అందుకని నేను ఇలా చెప్పొద్దని ఆయన పుస్తకం అన్నాడు. కిం ఉదకం అన్నాడు భోజరాజు. ఏదో నీళ్ళు కాకున్నట్టున్నాయి దాంట్లో నుంచి ఆ చేపల కొసల నుండి కిం ఉదకం అన్నాడు. వెనగానే కవి అన్నాడు కావ్యార్థ సారోదకం, కావ్యార్థ సారోదకం. అయిపో మహారాజా కావ్యే రససార వర్తతే, రస వర్తతే అదేవ సహ రసహాయవ పుస్తకే దృశ్యతే అన్నాడు. కావ్యార్థ సారోదకం గంధక్యం, అరే ఏమో వాసన వస్తుందయ్యా బాబు ఏంటి చెప్పన్నాడు. గంధక్యం ఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవ అన్నాడు. ఇది రామాయణ పుస్తకం చెప్తున్నాడు ఆయన. ఏంటంటే మహా రామరావణ సంగ్రామం జరిగింది. ఎలాంటి రామరావణ సంగ్రామం అంటే గగనం గగనాకారం సాగర సాగరోపమ రామరావణ యోధయుద్ధం రామరావణ యోధివ అన్నాడు ఒక మహాకవి. రామరావణ యుద్ధం ఎలా ఉందయ్యా అంటే గగనం గగనం గగనాకారం అన్నాడు. ఆకాశం ఆకాశంలాగే ఉన్నట్టు, సాగరం సాగరంలాగే ఉన్నట్టు, రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగే ఉన్నాడు. దానికి అదే సాటి అన్నాడు నిరుపమానం అన్నమాట. అందుకని అలాంటి రామరావణ సంగ్రామ రంగంలో ఉద్భవించినటువంటి ఆ శవ మొత్తం శవమయమైంది కదా, శవమయమైంది కాబట్టి వాసన లాగే వస్తుంది. గంధక్యం రమఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవ పుచ్చక్యం అన్నాడు. ఏదో తోక కనిపిస్తుంది ఆ తోకలాగా ఏంటి అన్నాడు. ఎవరు భోజనాలు అంటే ఈయనన్నాడు ఉచ్చక్యం
ఘన తాళపత్ర లిఖితం. తాళపత్రాల్లో రాసింది మరి పుస్తకం. అందువల్ల తాళపత్రాలు కూడా కొంచెం అలాగే ఉంటాయి కాబట్టి అలా నీకు తోకలాగా కనిపిస్తున్నాయి అన్న. ఇంతకీ కిం పుస్తకం హే కవే, అది ఏ పుస్తకమో చెప్పాడు అన్నాడు. అంటే రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం. ఇది ఏదో కాదు, రామాయణ పుస్తకమే అన్నాడు. ఒక గొప్పనైన కిక్ ఉంది ఇక్కడ. ఏంటి ఆ కిక్ అంటే రామాయణ పుస్తకమా అని ఆ రాజుగారు దాన్ని లాగి చూశాడు. అది రామాయణమే అయింది అది. అంటే మహాకవి వాక్కు రిక్తబోదు. కవి వాక్యం ఎప్పుడు కూడా అది ఎలాంటిది అంటే వాక్శుద్ధి ఉన్నటువంటి మహాకవి యొక్క వాక్కు ఏదైతే అంటాడో అదే అవుతుంది. కాబట్టి రామాయణం పుస్తకం అని రామాయణం ఉండదు. ఇది ఛంద సంభాషణ పూర్వకాలంలో రాజ కవులకు జరిగినటువంటి సంభాషణ. ఇది అవధానంలో ప్రత్యక్షంగా బాగా రంజింపజేస్తుంది. శ్లోకాల ద్వారా పద్యాల ద్వారా చక్కగా మరొక ఛంద సంభాషణ కూడా చెప్తాను. భోజరాజు ఆ సభలోనే స్వర్గాత్ గోపాల కుత్ర వ్రజసి సురమునే. ఒక సర్కల్ నుండి ఒక ఆయన గోవులను కాసుకునేటువంటి వాడు భూమికి వస్తున్నాడట. అప్పుడు నారదుడు అడగించాడు. నారద మహర్షి, ఈయనకు కావాల్సిందంతా కూడా మసాలా కావాలి కదా నారద మహర్షి, అందువల్ల ఏమైనా మసాలా దొరుకుతుందేమో ఎక్కడో కొంచెం అందువల్ల అలా పెట్టచ్చు, ఏం చెప్తాడో చూద్దాం అన్నాడు. అనుకుని స్వర్గాత్ గోపాలకు త్రవ్రజసి అంటే సురముని అన్నాడు. ఓ సురముని, స్వర్గాత్ గోపాలకు త్రవ్రజసి సురముని భూతలే కామధేనోః నేను భూతలానికి వెళుతున్నాను అన్నాడు. భూతలే కామధేను ఎందుకు పోతున్నాను అంటే ఇక్కడ ఉండేటువంటి కామధేను యొక్క దూడ, ఆ దూడకు గట్టి తేవడానికి పోతున్నాను. తృణచయం గట్టి తేవడానికి పోతున్నాను. తృణచయ మధుర ముగ్ధదుగ్ధం నతస్యాహ ఇది ప్రశ్న కృత పునః నారదేన. నారదేన ప్రశ్న కృత ఏమన్నాడు, దుగ్ధం నతస్యాహ అంటే పాలు నిమ్మా కామధేనుకు ఎందుకు నువ్వు భూతలానికి పోతున్నావు, భూమికి ఎందుకు పోతున్నావు, పాలు లేకపోతేనే కదా భూతలానికి పోవలసింది, గడ్డి కోసం ఎందుకు పోతున్నావు అంటే గడ్డి ఇస్తేనే గడ్డి వేస్తేనే పాలు ఇస్తాయి కాబట్టి మరి పాలు ఇవ్వా కామధేనువుకు అన్నాడు. అంటే ఆయన అన్నాడు ఆ గోపాలకుడు, స్వర్గాత్ గోపాలపుత్ర వ్రజసి సురమునే భూతలే కామధేనోర్వత్సస్యానే కామః తృణచయ మధునా ముగ్ధదుగ్ధం నతస్యాః. అప్పుడు అవును నిజమే, పాలు ఎందుకు లేవు అని అంటే ఆ భోజరాజు యొక్క వితరణ గుణం విని శ్రుత్వా శ్రీభోజరాజ ప్రవితరణ గుణం, శ్రుత్వా శ్రీభోజరాజ ప్రవితరణ గుణం వ్రీడ శుష్కస్థనీసాన. ఆ కామధేనువు పాలియకుండా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ భోజరాజు యొక్క వితరణ గుణం ప్రధాన గుణం ఎక్కువగా ప్రచారం అయిపోయింది. ఆ భోజరాజు యొక్క దాన గుణం అంతా విని కామధేనువు కూడా పాలివ్వడం మానేసింది. ఎందుకంటే భోజన కంటే మిందనా నేను, నా పాలెందుకు అనుకుంది. అందుకని పాలు మానేసింది ఇవ్వటం.
అప్పుడు నారదుడు అంటాడు ఇంకోమాట ఇక్కడ ఏమంటే, యర్థోహి త్వత్ప్రయాసః, యర్థోహి త్వత్ప్రయాసః, నీవు భూతలానికి పోవడం అనేటువంటిది నీ ప్రయాస వృధా, త్వత్ప్రయాసః వృధా ఏవ, తదపి తదరిభిః చర్మితం సర్వమృగ్యాం. ఎందుకు వృధా అంటున్నానంటే భూతలంలో ఎక్కడా కూడా గడ్డి లేదు, నకుత్రాపి తృణచయ తృణచయం వర్తతే, కిమర్థం న వర్తతే తృణచయం, భోజరాజస్య శత్రుభిః, భోజరాజస్య శత్రుభిః సర్వైః భూతలే, భూతలే యత్ తృణచయం వర్తతే తత్ తృణచయం సర్వమపి భోజరాజ శత్రుభిః చర్మితమేవ అన్నాడు. భోజరాజు యొక్క శత్రువుల చేత మొత్తము భూమి ఎందుకున్నటువంటి గడ్డి అంతా కూడా తినబడింది. అంటే శత్రువుల చేత గడ్డి కనిపించాడు భోజరాజు అని, గడ్డే లేదు అసలు భూతలంలో. కాబట్టి నువ్వు ఎందుకు పోతావయ్యా, ఆ భూతలానికి ఎందుకు పోతావు అని ఇలా చమత్కృతమైనటువంటి ఒక ఉపశ్లోకము ఛందోభాషణ రూపంలో ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఇక వర్ణనాంశం చెప్పి ముగిస్తా నేను. సా ఏంటంటే, వర్ణనాని కూడా కవి అని అలంకారిక ఉంది. ఎప్పుడైతే కవి వర్ణనా నిపుణుడు అవుతాడో అప్పుడు శ్లోక